బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సు లో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. సాగర నగరన వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. వైసీపీ మేయర్ పీఠం చేజారిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే విశాఖ మేయర్ పీఠంపై కన్నేసిన కూటమి ప్రణాళికాబద్ధంగా దానిని దక్కించుకునేందుకు సిద్ధమైంది. వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీకి టాటా చెప్పి సైకిల్ ఎక్కేందుకు రెడీ అయ్యారు. 12 మంది కార్పొరేటర్లు టీడీపీలో, 9 మంది జనసేనలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. నేడు పార్టీ మారతారని సమాచారం అయితే అందుతోంది. ఈ మేరకు నగర శివారులోని ఒక రిసార్ట్లో పార్టీ మారేందుకు సిద్ధమైన కార్పొరేటర్ల కీలక సమావేశం నిర్వహించారు. ఓ ఎమ్మెల్యే మొత్తం వ్యవహారంలో చక్రం తిప్పినట్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ అయితే నడుస్తోంది. కార్పొరేటర్లను మాజీ మంత్రి అమర్నాథ్ బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మేయర్ ఛాంబర్ లో నిర్వహించిన సమావేశానికి 25 మంది కార్పొరేటర్లు డుమా కొట్టారు. మేయర్ పీఠం కోల్పోతూ వైసీపీ విశాఖపై ఉన్న పట్టు కోల్పోయినట్టే. ఇప్పటికే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ, దాని కూటమి పార్టీలైన బీజేపీ, జనసేన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడు మేయర్ పీఠం కూడా దాదాపు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. జీవీఎంసీ కౌన్సిల్లో మొత్తం 98 మంది కార్పొరేటర్లుండగా వారిలో టీడీపీకి 31 మంది, జనసేన పార్టీ నుండి 5, బీజేపీ వామపక్షాలకు ఒక్కొక్క కార్పొరేటర్ ఉన్నారు. 59 మంది కార్పొరేటర్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉంది. అయితే వారిలో సుమారు 25 మంది పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. గత కొంతకాలం నుంచి మేయర్ పదవిని దక్కించుకునేందుకు ఎక్కువ సంఖ్యలో కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యుల నుంచి మద్దతు పొందాలని ఎన్డీఏ నేతలు భావించగా ఇప్పుడది సాధ్యమైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.